వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల యొక్క జీతాలు పెన్షన్లు సరైన సమయానికి రావడం లేదని అలాగే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఇతర సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టేందుకు ఉద్యోగ సంఘ నేతలంతా కూడా ఉద్యమం చేపడుతున్న విషయం తెలిసిందే మరి ఈ సందర్భంగా మరొక వివరాలు అయితే రావడం జరిగిందనమాట ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సముల నొక్కి ఆల్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఐక సామరావతి మలిదశ ఉద్యమానికి సిద్ధమైంది అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం గత నెల తొమ్మిది నుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తుంది అయితే ఇటీవల ఇరవై ఒకటి వరకు నల్ల బ్యాడ్జీలు ధరించడం ఇరవై ఒకటి నుంచి వర్క్ టూల్ రూల్ ఇరవై ఏడు తేదీన కారుణ్య నియామకం పొందని చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరామర్శ యాత్రలైతే నిర్వహించింది ఇక ఉద్యమ కార్యాచరణ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం ఒకసారి మంత్రుల కమిటీ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో చర్చలైతే జరిపింది ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక అంశాలపై ప్రభుత్వం సరైన స్పష్టత ఇవ్వనందున ఇచ్చిన హామీలపై స్పష్టత లేనందున ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తుంది ఇక బుధవారం అంటే ఈరోజు మలిదశ ఉద్యమంపై ఏపీ ఐకస అమరావతి నిర్ణయం అయితే ఉందన్నమాట మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ యొక్క ఉద్యమం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ